रोड कम रेलवे ब्रिज मन वर्ल्ड एशिया सेकंड बिगेस्ट रोड कम रेलवे ब्रिज आफ्टर लॉकडाउन तरवा ब्रिज रीओपन जरूर पैसेंजर ट्रेन्स दी गोदावरी एक्सप्रेस विशाखपट्नम नीचे मन की हैदराबाद दाका वेल जरूर मुख्य 1977 ब्रिज निर्माण जरिगिंदि दान तर्वात एप्पुडु कूडा इंत पेद्द एत्तुलो रिपेर वर्क चेयडं जरगलेदु मन मुख्यंगा चूसिनट्लयिते ఈ రోడ్ మార్గాన ఒక 6 స్పాన్స్ ఉన్నాయి ఈ 6 స్పాన్స్ కూడా పూర్తిగా మార్చడం కూడా జరిగింది అది కాకుండా ఏదైతే ఈ ఒక బలాస్ట్లు గాని స్లీపర్లు గాని ఇవన్నీ కూడా మార్చడం జరిగింది మొత్తం 2.85 కిలోమీటర్స్ ఉన్న ఈ ఒక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది మొత్తం ట్రాక్ అంతా కూడా పూర్తిగా దాన్ని చేంజ్ చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తులో రిపేర్ వర్క్ చేయడం కూడా జరిగింది మొత్తం ఒక బ్రిడ్జ్ యొక్క సేఫ్టీ కూడా పూర్తిగా రాబోయే ఒక 50 సంవత్సరాల పాటు ఈ ఒక సేఫ్టీ పరంగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకున్నామని ఇక్కడ రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది చాలా చాలా బ్రిడ్జ్ పరంగా ఒక శుభ పరిణామము ఈ ఒక లాక్డౌన్ కారణంగా 36 గంటల్లో రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ణయం తీసుకుని 36 అవర్స్ లో మొత్తం పూర్తిగా స్పాన్ ట్రాక్ అంతా కూడా బ్రిడ్జ్ ని పూర్తిగా సమూలంగా రిపేర్ చేయడం జరిగింది ఇది చాలా చాలా బ్రిడ్జ్ సేఫ్టీ పరంగా ఇది చాలా శుభ పరిణామము మన మనం చూసినట్లయితే రైల్వే మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు కూడా ఈ ఒక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గురించి కూడా వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేయడం జరిగింది 1977 తర్వాత ఇంత భారీ ఎత్తులో రిపేర్ చేయడం నిజంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అదే విధంగా గోదావరి వాసులందరికీ కూడా మంచి శుభ పరిణామం రాబోయే రోజుల్లో ఈ ఒక సేఫ్టీ పరంగా నెక్స్ట్ 50 ఇయర్స్ పాటు ఈ ఒక బ్రిడ్జ్ సేఫ్టీకి అన్ని విధాలుగా కూడా ఉంటుందని కూడా అధికారులు చెప్పడం కూడా జరిగింది మేమంతా కూడా మా ఎక్స్ఎంఎల్ఏలు రౌత్ సూర్య ప్రకాష్ రావు గారు ఆకుల సచ్చినాన్ గారు బొమ్మన్ రాజ్ కుమార్ గారు మేమంతా కూడా వెళ్ళి మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఎక్కడైతే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకొక సెపరేట్ ట్రాక్ కూడా ఉంది ఒకవేళ బ్రిడ్జ్ పట్టాలు తప్పినా కూడా ఏ రకంగా దీన్ని సేఫ్టీ నార్మ్స్ ప్రకారంగా బ్రిడ్జ్ పైకి ఈ యొక్క ట్రైన్ ఒరిగిపోకుండా ఉండేదానికి కూడా సేఫ్టీ ఏ రకంగా పాటిస్తారనేది కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇది నిజంగా చాలా ఎంకరేజింగ్గా ఉంది ప్రజలందరికీ కూడా లాక్డౌన్ తర్వాత ఒకసారి ట్రైన్ వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బందులు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఫోర్త్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ చాలా దారుణంగా ఉంది ఎంపీ గారు దాని మీద కూడా ఈ ఫోర్త్ బ్రిడ్జ్ వరకు వచ్చేసరికి అండి ఫోర్త్ బ్రిడ్జ్ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఆల్రెడీ అది ఒక ప్రైవేట్ పార్టీలో వాళ్ళు కోర్టుకు కూడా వేయడం జరిగింది దీన్ని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దీనికి ఒక లెటర్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో దీనికి ఒక స్పెషల్ గ్రాంట్ కూడా తీసుకుని వచ్చి ఇందాక మేము వెళ్ళేటప్పుడు కూడా దీనిపైనే డిస్కషన్ తీసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానిపైన కూడా రిపేర్ వర్క్స్ కూడా పూర్తిగా చేయడం కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇంకొక ట్రాక్ మనకి థర్డ్ బ్రిడ్జ్ కి అవకాశం ఉంది దాని కూడా అంటే ఆల్రెడీ గతంలో శాంక్షన్ అవడం జరిగింది అది విజయవాడ నుంచి స్టార్ట్ కావాలి ఇది ప్రత్యేకించి ఇక్కడ ఒకటే వేయడానికి అవకాశం లేదు కాబట్టి విజయవాడ దగ్గర నుంచి పూర్తిగా ట్రాక్ గురించి కూడా నేను పరిశీలన చేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని ముందు కూడా తీసుకెళ్ళాను ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది కదా అదే అండి ఒక ట్రాక్ అంటూ వస్తే ఆటోమేటిక్ గా ట్రాఫిక్ తగ్గిపోతుంది దానిపైన కూడా ప్రత్యేక దృష్టి తీసుకుని ముందుకు వెళ్ళడం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జ్ 4.5 కిలోమీటర్స్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి అయితే ఉంది అయితే రైలు మార్గం మాత్రం కొంచెం దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది రైలు బ్రిడ్జికి సంబంధించి క్రే బ్రిడ్జ్ కే ఆకారంలో ఇక్కడ డిజైన్ చూడొచ్చు ఇది 77 సమయంలో దీన్ని ప్రారంభించారు అయితే ఈరోజు దీనికి మెయింటెనెన్స్ సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ ఈ లాక్డౌన్ సమయంలో చేసిన రిపేర్స్ని పరిశీలించడం జరిగింది దీని భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా దీన్ని మెయింటైన్ చేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆయనతో పాటు పలువురు నాయకులు కూడా రాజమండ్రిలో వైసీపీ నాయకులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది ఇవన్నీ మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీద పైన రోడ్డుకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు విభాగానికి సంబంధించి రిపేర్స్ సక్రమంగా జరగటం లేదు ఒకవేళ ఈ హెవీ లోడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల ఈ బ్రిడ్జి మీద అదనపు భారం పడి ఎప్పుడో 44 సంవత్సరాల క్రితం నిర్మించిన వెయిటేజ్కి సంబంధించి ఆ బరువుకి సంబంధించి
డిజైన్ చేయడం జరిగింది. తాజాగా దీని ప్రమాణాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చిన్న వెహికల్స్ కానీ ఇవి కానీ పైన ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల బ్రిడ్జి చాలా వరకు దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలోనే మూడో బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మూడో బ్రిడ్జికి ఇంకొక లైన్ కూడా అదనంగా వేసినప్పటికీ ఆ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ చూడొచ్చు రాజమండ్రి వాసులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఇది ఒక ఐకాన్ కింద రాజమండ్రి అంత ప్రాంతానికి ఒక ఐకాన్ అనే చెప్పాలి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. అదేవిధంగా వడ్డానం మాదిరి ఉండే మూడో రైల్ బ్రిడ్జి కూడా చాలా అందంగా ఉంటుంది. తొలి హేవలక్ బెంతన కూడా రాజమండ్రికి ఒక బ్రాండ్ని ఒక ఐకాన్గా అది నిలుస్తుంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే ఈ బ్రిడ్జెస్ మెయింటెనెన్స్ సంబంధించి చాలా ప్రాబ్లం ఉంది. రైల్వే అయితే కనుక ఖచ్చితంగా బాగానే చేస్తుంది, సమయానికి అన్నీ వాళ్ళకి వనరులు ఉన్నాయి కాబట్టి. అయితే ఆర్ఎండ్బితో ముడిపడి ఉండి ఈ రైల్వే శాఖ నిర్వహణ వల్ల పైన రోడ్డు భాగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వాళ్లే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జి పైభాగాన్ని కూడా నేతలు దృష్టి పెట్టి దీన్ని బాగు చేయాలని కోరుకుందాం. అదేవిధంగా రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జిలో మెయిన్ అప్రోచ్ రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఈ అప్రోచ్ రోడ్డు దివాన్ చెరువు నుంచి మనకి కాతేరు వరకు ఉన్న రోడ్డు అంతా కూడా చాలా అధ్వానంగా ఉంది. ఈ అధ్వానంగా ఉన్న రోడ్డుని పూర్తి స్థాయిలో మెరుగుపరచడానికి సంబంధించి ఇప్పటికే వర్క్స్ కూడా పిలవడం జరిగిందని చెప్తున్నారు. అయినప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు అంతా కూడా. దాని మీద కూడా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ఆ బ్రిడ్జిని కూడా మరమ్మత్తు చేసి ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ రోడ్ని మరమ్మత్తు చేస్తే కనుక చాలా వరకు ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వీరు కూడా ఇక ముందు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో వలస కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు. వారందరి చేత కనుక ఈ వారధిని రిపేర్ చేయించుంటే కనుక అటు ఫోర్త్ బ్రిడ్జ్ కానీ ఇటు మన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని కానీ ఇవన్నీ కూడా బాగు చేస్తుంటే బాగుంటుంది అన్నది ప్రజాభిప్రాయం. ఆ విధమైన చర్యల్ని ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి ఈ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.